हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल कॉइस विनारा एंकंटे काकर क्री चाला बहुत फ्रेंड्स इधर ट्रई चेयली वॉइस चूसर कदा एंत बो वा सूपर का फ्रेंड्स असल ले फ्रेंड्स खचिता मैं चैनल सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి అది అందుతుంది. చూసారు కదా ఎంత బాగుందో కర్రీ. చూస్తేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. వావ్. ఓకే ఫ్రెండ్స్, దీనికైతే మనము చిన్న కాకరకాయని తీసుకోవాలి. చాలా బాగుంటుంది. అర కేజీ తీసుకుంటే చాలు ఫ్రెండ్స్, చాలామందికే వస్తుంది అర కేజీ తీసుకున్నా. వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని ఉప్పు ఇంకా పసుపులో నానబెట్టాలి. ఆ తర్వాత కట్ చేసిన తర్వాతే నానబెట్టాలి, ముందే నానబెట్టకూడదు. చూసారు కదా ముక్కలు, చూసారు ఎంత బాగుందో. అలా వేసిన తర్వాత ఏం చేస్తామంటే దీన్ని కొంచెంసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఉప్పు వేస్తున్నాము. టీ స్పూన్ వేసుకుంటే చాలు. ఇంకా పసుపు అది కూడా కొంచెం వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే వాటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీరు దేంతోన్నా మిక్స్ చేయొచ్చు, చేత్తోనే కాకుండా. బాగా మిక్స్ చేసాము కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి మూత పెట్టేయాలి. 10 నిమిషాలు పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏంటంటే ఇలా అయిపోతాయి, వీటిలో వాటర్ చేరుతుందన్నమాట ఫ్రెండ్స్. ఆ వాటర్ని అయితే మనం పోసేయాలి. ముక్కలు కూడా ఇంకా మెత్తగా అవుతుంది. ఇంకా వాటిని బాగా పిండితేనే నీళ్ళు వస్తాయి బయటికి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీళ్ళు వస్తున్నాయో కొంచెం దాంట్లో కూడా. ఇలా చేస్తేనే నీళ్ళంతా పోతాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇలా చేసినామంటే. ఓకే ఫ్రెండ్స్, వీటిని అన్నిటిని ఇలా ప్లేట్లో తీసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టాలి ఫ్రెండ్స్. 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత వాటర్ వచ్చిందో. అసలు ఇంత వాటర్ దేంట్లో రాదు, అంత వాటర్ అయితే దీంట్లో వచ్చేసింది. ఇలా చేసామంటే చేదంతా పోతుంది ఆ వాటర్లో. ఇది మా టిప్పు. చూస్తున్నారు కదా ఆయిల్లో ఇవన్నీ వేసుకోవాలి ముక్కల్ని. ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి వాటిని, ఫ్రైలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక ఎర్రగడ్డ ఫ్రెండ్స్, ఒక ఎర్రగడ్డ, ఇంకా 4 టమాటాలు, ఇంకా ఏంటంటే ఒక 4 చిల్లీస్, ఇంకా గార్లిక్ పేస్ట్ ఏం అవసరం లేదు, గార్లిక్ అలాగే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, టేస్ట్ ఉంటుంది. టామరెడ్ని ఈ విధంగా నానబెట్టుకొని దాంట్లో ఉండే పల్ప్ తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఈ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసేసాం. 5 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది, బాగా మగ్గనిచ్చినాము. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఇలాగే తినేయచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కానీ మన కర్రీ ఇలా చేసుకోవచ్చు, దీన్ని ఫ్రై ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 స్పూన్స్ మిర్చి పౌడర్, ఇంకా ధనియాలు, జీలకర్ర, మెంతులు కలిపి చేసుకున్న పౌడర్ ఇది. దీన్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. 4 స్పూన్ల ధనియాలు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, మెంతులు. చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మా మగ్గింది. ఇప్పుడు ఇది బాగా మగ్గింది, దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంకో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తిరగవాతకి ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఆవాలు వేసుకున్నాం. నెక్స్ట్ టైం వేసుకోవాలంటే శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1/1 వేసుకుంటే చాలు. జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్రలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అలాగే పౌడర్ చేసుకోకుండా అయినా. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి తిరగవాతకి. నెక్స్ట్ చూసారు కదా ఈ ఐటమ్స్ అన్నింటినీ ఒకదాని మీద ఒకటి యాడ్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ రెడ్ చిల్లీ ఇంకా కలపాలి. నెక్స్ట్ ఏంటంటే గార్లిక్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ కలపాలి.
వావ్, చాలా బాగుంది ఇది. తిరగబాతకి రెడీ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఏం వేసుకోవాలంటే చాలా కలర్ఫుల్, చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ తిరగబాత. నెక్స్ట్ ఏంటంటే ఉప్పు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి తిరగబాతకి. వావ్, బాగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈసారి అయితే చూస్తున్నారు కదా ఎలా కలుపుకోవాలో కూడా. నెక్స్ట్ ఒక ఆనియన్ వేసుకోవాలి, కట్ చేసి స్లైసెస్గా చేసుకున్న పీసెస్ని. స్మాల్ పీసెస్గా అయినా చేసుకోవచ్చు, స్లైసెస్గా అయినా చేసుకోవచ్చు. వావ్, బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే టమాటా వేసుకోవాలి, ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి బాగా. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక చిన్న స్పూన్ వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా. వావ్, దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. వావ్ ఫ్రెండ్స్, బాగా మగ్గింది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ ఏంటంటే మనం ఫస్ట్లో తీసుకున్న టామరిండ్ జ్యూస్ని వేసుకోవాలి. వావ్, బాగా కలర్ఫుల్గా రెడీ అయింది ఇది. నెక్స్ట్ ఏంటంటే మనం ఫస్ట్లో తీసుకున్న కారం వేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న మెంతులు, ధనియాలు, జీలకర్ర పొడి చేసుకున్నది వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి, ఇది మా టిప్పు. కొంతమంది చక్కెర వేసుకుంటారు కానీ బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చక్కెర అయితే అంత బాగుండదు. గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా చూసుకొని నెక్స్ట్ మన కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఈ కూర రెడీ అయిపోతుంది. వావ్, మా ఛానల్కి ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అది ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. వావ్, ఇంకా దానికి మూత పెట్టేయాలి, మగ్గనివ్వాలి కొంచెంసేపు. దీనికి పైకి ఆయిల్ తేరేంత వరకు మగ్గనివ్వండి, అప్పుడు చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా మొత్తం ఎంత కలర్ఫుల్గా ఉందో, మొత్తం ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. వావ్, ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.